బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 15వ తారీఖు నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోబోతున్నాయి. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ తెలియజేసింది. 2003 సెప్టెంబర్ తర్వాత అని హాస్పిటల్స్ అసోసియేషన్ చెప్తోంది. బకాయిలు 2500 కోట్లకు పెరిగిపోయాయి. దీంతో ఇక ఆరోగ్యశ్రీ సేవలు అందించడం కష్టమవుతుందని హాస్పిటల్స్ అసోసియేషన్ చెప్తోంది. కొత్త ప్రభుత్వం వచ్చాక 160 కోట్ల రూపాయలు విడుదల చేసింది. బిల్లులు చెల్లించాలి అని జూలై 30వ తారీఖునే లేఖ సమర్పించాం. ఆగస్టు 10 నాటికి విడుదల చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు బిల్లులు విడుదల చేయలేదు అని ఆ లేఖలో హాస్పిటల్స్ అసోసియేషన్ అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. దీంతో ఆరోగ్యశ్రీ సేవలు ఈ నెల 15 నుంచి నిలిపివేయాలి అనే నిర్ణయం తీసుకున్నామని చెప్తోంది. దీని ప్రభావం పేదలపై ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోతే పేదలకు చాలా కష్టాలు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, హాస్పిటల్స్ అసోసియేషన్ చెప్తోంది ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాము, బకాయిలు 2500 కోట్ల రూపాయల వరకు ఉన్నాయని. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోతే దాని ప్రభావం పేదలపై ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతోంది? పైగా ఆగస్టు 15 నుంచే నిలిపివేస్తామని చెప్తోంది. ఎస్ రోహిత్, మొత్తం మీద అయితే ఆంధ్రప్రదేశ్ హాస్పిటల్ సంఘం సంబంధించిన ఏపీ సూపర్ స్పెషాలిటీ సమాఖ్య ఏదైతే ఉందో, ఏఎస్ఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ తెలుగుదేశం కూటమి గవర్నమెంట్ కి ఒక అల్టిమేటం జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ ఎన్టీఆర్ వైద్య సేవలు, అంటే ఆరోగ్యశ్రీని గతంలో వైఎస్ఆర్ సేవగా ఉంది, దాన్ని ఇప్పుడు ఎన్టీఆర్ సేవగా మార్చారు. ఇప్పుడు ఈ సేవలన్నీ కూడా మేము ఆపేస్తున్నాం. 2023 నుంచి ఇప్పటి వరకు మాకు, అంటే 2024 వరకు, ఈ సంవత్సర కాలంలో దాదాపుగా 1700 కోట్ల పైగా బకాయిలు ఉన్నాయి. ఇప్పటి వరకు చాలా సార్లు మేము విన్నవించుకున్న, మమ్మల్ని పట్టించుకున్న పాపారం పోలేదు. సుమారు 170 కోట్లకు, 1750 కోట్లకి చేరిన పరిస్థితుల్లో దూదికి సూదికి కూడా డబ్బులు లేవు అనేది వీళ్ళ వాదన. నిజంగానే రేపు ఆగస్టు 15 నుంచి ఈ నిర్ణయానికి కానీ సూపర్ స్పెషాలిటీ ఇవి కానీ నిర్ణయం తీసుకుంటే హాస్పిటల్ ఇక ఆరోగ్య శ్రీ సేవలు ఏదైతే ఎన్టీఆర్ సేవలుగా మార్చారో, ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ గానే జనాలకి బాగా నోటెడ్గా ఈ వ్యవస్థ ఒక్కసారిగా ఆగిపోతే మాత్రం పేదలు హాస్పిటల్లో చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేయడం కొంత షాక్ కి గురి చేసిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది, కూటమి ప్రభుత్వం వ్యవహారంలో ఎలా ముందుకు వెళ్తుంది అనేది కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది. కానీ ఇది చాలా సీరియస్ ఇష్యూగానే ప్రభుత్వం కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు సడన్ గా 1750 కోట్లు చెల్లించాలనుకుంటే అది వీలయ్యే పరిస్థితి కూడా కాదు ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు వీటన్నింటిలో. అయితే ఎలా ముందుకు కొనసాగాలి, వీటిని గతంలో కూడా మొన్న జరిగిన మీటింగ్ లో కూడా చంద్రబాబు పిపిపి మోడల్లో, పబ్లిక్ ప్రైవేట్ మోడల్లో కొంత ఎంతవరకు సపోర్ట్ చేసే ప్రయత్నం చేద్దామని కూడా ఆయన మాట్లాడుతున్నారు. కానీ ఇంత లోపల ఈ అసోసియేషన్ ఒక్కసారిగా ఇటువంటి నిర్ణయానికి తీసుకోవడం కొంత పేదలకు మాత్రం చాలా హెడ్ఏక్ అయ్యే పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ రేపటి నుంచి ఈ నెల 15వ తారీఖు నుంచి నిలిపివేస్తా ఉంటున్నారు, పెద్ద సమయం కూడా లేదు అంటే ప్రభుత్వ వర్గాల నుంచి ఎవరైనా చర్చలకు వెళ్లే అవకాశం ఉంటుందా? అంటే బేసిక్ గా ఇప్పటికీ చంద్రబాబు ఐటీకి సంబంధించిన ఆహారం మీద కొంత సీరియస్ గా ఆయన డిస్కషన్ లో ఉన్నారు. దానికి సంబంధించిన విధి విధానాల మీద కొంత డిస్కషన్ అయితే నడుస్తుంది. కాబట్టి బహుశా ఈ సాయంత్రం లోపల దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉంటుంది. చర్చలకి జరపడమా లేదు, ముందుగా కొంత అమౌంట్ ని, అంటే ఎంతో కొంత అమౌంట్ ని రిలీజ్ చేసి ఆ అమౌంట్ ద్వారా రాపద్దు, మిగతా వ్యవహారాలన్నీ కూడా మాట్లాడదామనే చర్చకి ఏమైనా వస్తారా? నిజంగానే అసోసియేషన్ కూడా రేపటి నుంచి దీన్ని ఆపేసే పరిస్థితి ఉంటుందా? లేదు, ఒకవేళ అంత సీరియస్ డెసిషన్ కానీ తీసుకునే పరిస్థితి ప్రభుత్వం కూడా కొంత సీరియస్ గా వాళ్ళ మీద దృష్టి పెట్టే పరిస్థితి కూడా ఉంది. సో అటువంటి నేపథ్యంలో ఎంతవరకు చర్చలు సాగుతాయి, లేదు ఈ రోజు సాయంత్రం లోపల కొంత సమాచారం అందుతోంది, సాయంత్రం లోపల ముఖ్యమంత్రి ఒక నిర్ణయానికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తారు అని, అయితే ఇప్పటి వరకు ఇది ముఖ్యమంత్రి టేబుల్ మీదకి పోలేదు అని చెప్తున్నారు. బహుశా మరి కాసేపట్లో ఇప్పటికీ ఐటీ శాఖ మంత్రి అందరితో రివ్యూ జరుగుతోంది, కాబట్టి అదైనా వెంటనే
దీనికి సంబంధించిన ఇష్యూని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళిన తర్వాత ఎన్టీఆర్ సేవల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ప్రస్తుతం అసోసియేషన్ పెడుతున్న డిమాండ్ అని ఏ విధంగా సంతృప్తిపరచాలి, అంటే ఒక్కసారిగా 1750 కోట్ల చెల్లింపులు జరపాలి అనేది వీలయ్యే పని కాదు, సాధ్యం కూడా కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. కానీ కాకపోతే వీళ్ళకి అవసరమైన వరకు కొంత నిధుల్ని విడుదల చేసి ఫర్దర్ గా ఎలా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా తీసుకువెళ్ళాలి అనేది ఒక చర్చ అయితే జరగబోతుంది. డెఫినెట్ గా ప్రభుత్వంలో కొంత సీరియస్ గా తీసుకుంటారు అనేది వైద్య ఆరోగ్య శాఖ కూడా చెప్తుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎలా ముందుకి వెళ్తారు, ఇప్పటికిప్పుడు రేపు కానీ నిజంగానే ఆపేసే పరిస్థితి కూడా ఉంటుందా, ఇంత లోపల ఈ రాత్రి లోపల అసోసియేషన్ తో మాట్లాడి కొంత వెసులుబాటు కల్పించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే బేసిక్ గా ఆహారంలో కానీ ఇదే కానీ ఆగిపోతే ముఖ్యంగా పేదలు, హాస్పిటల్లో ఉన్న పేదలు కావచ్చు, కొంతమందికి ఆపరేషన్స్ అన్ని కూడా రెడీ స్టేజ్ లో ఉంటాయి, కొంతకి అప్రూవల్ స్టేజ్ లో ఉంటాయి, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఇబ్బందులు గురయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పేదవారు ఆహారంలో ప్రభుత్వం కొంత ముందస్తుగానే ఆలోచిస్తుంది, దీంట్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనేది కొంతమంది సీనియర్ అధికారులు కూడా చెప్తున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం లోపల ఆహారం మీద ఒక తుది నిర్ణయానికి వస్తారు. మాక్సిమం ఇష్యూని జటిలం కాకుండా చూసుకునే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేపడుతుంది అనేది మనకు అందుతున్న సమాచారం. రోహిత్, రైట్ కృష్ణమోహన్. ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 15 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాము అంటూ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్కు లేఖ రాసింది. 2023 తర్వాత బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి, హాస్పిటల్స్పై తీవ్రమైన భారం పడుతోంది అని హాస్పిటల్స్ అసోసియేషన్ చెబుతోంది. బకాయిలు సుమారు 2500 కోట్ల రూపాయలకు పెరిగిపోయాయని ఈ అసోసియేషన్ చెబుతోంది. కొత్త ప్రభుత్వం 160 కోట్ల రూపాయలు విడుదల చేసింది, బిల్లులు చెల్లించాలని జూలై 30నే లేఖ